అందరినీ చూస్తున్నట్టుగా అంటే అందరినీ ఈక్వల్ చూస్తే ఇలాంటి భేదాలు అనేది మనకు, నేను అదే చెప్పాలనుకుంటున్నాను. నా ఫైనల్ వర్డ్స్ వచ్చేసి ఏ పార్టీ అయినా కానివ్వండి, మైనార్టీ మెజారిటీ ఓట్ బ్యాంకింగ్ కోసం పాకులాడకుండా ఇద్దరిని ఒకేలాగా చూడండి. సో అందులో నుంచి టాప్ ఎవరు వస్తారో వాళ్ళని ఎన్నుకుంటారు జనాలు. సో జనాలు అంత పిచ్చోళ్ళు కాదు. ఇప్పుడు కొన్ని ఏళ్ళ నుంచి ఏం జరుగుతుందో, బీజేపీ వచ్చాక దానికి రిటర్న్గా జరుగుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక వర్గం దెబ్బతింది అనేసి బీజేపీ గవర్నమెంట్లో ఇంకొక వర్గం దెబ్బతింటుంది అనేసి అంటున్నారు. సో మీరు ప్లాట్ఫామ్ చేంజ్ చేసినప్పుడు జనాలు కూడా ప్లాట్ఫామ్ చేంజ్ చేస్తారు. నేను కూడా నా వీడియో ఇద్దరిని సరిగ్గా చూసుకుంటే ఇలాంటి అసలు సిచ్యువేషన్స్ రావు కదా. నేను కూడా నా వీడియోలో అదే చెప్పాను, మనకి ఏదైతే సెంటర్లో బీజేపీ సింగిల్ గవర్నమెంట్ రూల్ ఫామ్ చేస్తుంది కాబట్టి తను డిఫరెంట్ డిఫరెంట్ స్టెప్స్ ఓన్గా తీసుకుంది. సిఏ సిఏఏ కావచ్చు, ఎన్ఆర్సీ కావచ్చు, వాళ్ళకు ఆధిపత్యం ఉంది కాబట్టి వాళ్ళకు బిల్ పాస్ అవుతుంది. మనకి తెలంగాణ గవర్నమెంట్లో కూడా మన టీఆర్ఎస్కి మంచి సపోర్ట్ ఉంది. ఇలాంటి ఏమైనా జీవోలు ఇష్యూ చేయాలి అనుకుంటే యా ఉంది కాబట్టి తను అనుకుంటే ఏదైనా చేయగలరు. ఈ మధ్యలో నేను ఒకటి న్యూస్ విన్నాను, భైంసాలో జరిగిన దానికోసం ఓవైసీ గారు దీనికోసం ఏనాడు స్పందించలేదు. బట్ హైదరాబాద్లో లాల్ దర్వాజాలో ఒక గుడి సమేదో ప్రహార గోడ ఏదో ఖరాబ్ అవుతుంది, దీనికి కట్టాలి అని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నారు. బట్ అక్కడ అక్కడ హిందువుల ఇల్లు ఓల్డ్ సిటీలో ఎన్నో టెంపుల్స్ కూలిపోయాయి. ఎన్నో టెంపుల్స్ ని కూల్చి దానిపైన వేరే మత చిహ్నాలు అవన్నీ కట్టడం జరిగింది. ఇప్పటికీ ఓల్డ్ సిటీ వాళ్ళని అడిగినా కూడా వాళ్ళకి చెప్తారు. సో ఒక్క టెంపుల్ని ఆయన ఏదో 10 లక్షలు గ్రాంట్ చేయండి అని చెప్తే ఆయన ఏదో పెద్ద సెక్యులర్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అవును, మరి అక్కడ లాల్ దర్వాజా గురించి మాట్లాడిన ఆయన భైంసా గురించి ఎందుకు మాట్లాడలేదు? ఆయన పేపర్లోనే ఆయన ఛానల్లోనే భైంసాలో ఒక వర్గమే ఇంకొక వర్గం మీద దాడి చేసిందనేసి తప్పుడు వార్తలు ఎందుకు ఇచ్చారు? అంతేందుకు 2008లో ఇదే ఓవైసీ హైదరాబాద్ నుంచి భైంసాకు పరిగెత్తుకెళ్ళి మా వర్గం వాళ్ళని కొట్టారు చంపారు, మా రక్తం మరుగుతుంది అనేసి ఎందుకు ఆ స్పీచ్లు ఎందుకు ఇచ్చారు? మా వర్గం ఏంటండి? అంటే వేరే వాళ్ళు మీకు ఓటేయలేదా? మీరు సెక్యులరు, జై భీమ్ జై భీమ్ అనేసి అంటారు. ఆ జై భీమ్లో కూడా హిందువులు ఉన్నారు. మీరు మొన్న బెంగళూరులో ఒక ప్రదర్శన జరిగింది, పాకిస్తాన్ జిందాబాద్ అన్నారు. వెనకాల కట్అవుట్ చూస్తే ఓం ఉంది, ముస్లిం చిహ్నం ఉంది, జీసస్ క్రైస్ట్ సింబల్ ఉంది, సిక్కు మతం గురించి ఉంది. సో అన్ని కరెక్ట్గా పెట్టుకున్నప్పుడు నువ్వు అందరినీ సమానంగా చూడాలి కదా. ఎందుకు మా వర్గాన్ని కొట్టారు, మా వర్గాన్ని చంపారని రెచ్చగొట్టడం ఎందుకు? రాజకీయ నాయకుల స్ట్రాటజీ రైట్. ఎందుకంటే ఏ పార్టీలో అంతమంది గొడవ జరిగిన దానికోసం స్పందించిన అతను ఒక టెంపుల్ ప్రహారీ గోడ మీద స్పందిస్తున్నాడు. ఎందుకండి? ఇదే ఓవైసీ కొన్నేళ్ల క్రితం భాగ్యనగరంలోని చార్మినార్ దగ్గరలోని భాగ్యలక్ష్మి టెంపుల్ గంట కొట్టనివ్వను అన్నాడు. గంట కొట్టనివ్వలేదు. అప్పుడు ఎంతో మంది స్వామీజీలు అక్కడికి వెళ్ళి గొడవ చేశారు, స్వామీజీని పోలీస్ స్టేషన్ లో పెట్టారు, కానీ గంట కొట్టనివ్వలేదు. గంట కొట్టడం అంత నేరమా? మసీదులో సైరన్ మోగొచ్చు అర్లీ మార్నింగ్, మసీదుల్లో 5 సార్లు నమాజ్ చేసేటప్పుడు అది రావచ్చు, అది మేము ప్రేమగా మేము స్వీకరిస్తున్నాం. మరి మా గంటను ఎందుకు స్వీకరించలేదండి? ఒక వ్యక్తి గంటల తరబడి గంటలు కొట్టడండి, వచ్చిన భక్తుడు ఒకసారి కొడతారు వెళ్ళిపోతారు. సో గంట కొట్టనివ్వము, ఇది మా ఏరియా. ఓల్డ్ సిటీలో ఎంతోమంది హిందూస్ మెజారిటీ ముస్లిమ్స్ అయిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉండలేక షరియా లా అంటారు, ఏదో అంటారు, మాకు తెలియదు ఏదో తీసుకొస్తారు, ఆ ఇంటికి కావాల్సింది ఏది జరగకుండా చేస్తారు. పాపం హిందువులు వెళ్ళిపోతున్నారు చాలామంది. ఇది నేను చెప్పడం కాదు, జర్నలిజం సోర్స్లో చాలామంది అక్కడ లోకల్ పీపుల్ చెప్పారు ఇదంతా.